దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి నాలుగవ కుమార్తె మరి కంఠమనేని ఉమామహేశ్వరి నిన్న మధ్యాహ్నం ఉరి వేసుకుని మరణించారు. ఈ విషయం తెలిసి నిజంగా అందరూ షాక్ అయ్యారు. అసలు ఆమె మరణానికి కారణమేమిటి అని ఆరాధిస్తున్నారు. ఈ వయసులో కూతురికి పెళ్లి చేసి వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండడం చూడాల్సిన వయసులో ఆత్మహత్య చేసుకుని మరణించడానికి కారణమేమిటి? ఇంట్లో కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుడు వచ్చి ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళతో పాటు తన భర్త కూడా ఎంతో వ్యాపార పర్యటన తర్వాత దాదాపు వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చారు. అందరూ ఇంట్లో ఉండగా మరి వంట చేయమని చెప్పి పని మనిషికి చెప్పి లోపలికి వెళ్ళిన ఆవిడ తర్వాత ఎంతకు తిరిగి రాలేదు. అనుమానంతో వెళ్ళి చూస్తే చున్నీతో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించేసరికి కుప్పకూలిపోయారు కుటుంబ సభ్యులు. దీంతో ఈ విషయం అంతా కూడా వ్యాపించింది. మొత్తానికి ఈ సంఘటన జరిగిన సమయానికి నందమూరి తారక రామని వారసుడు మన జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలో లేరు. ఫారెన్లో లక్ష్మి ప్రణతితో కలిసి టూర్కి వెళ్లారు. ఈ విషయం తెలియగానే ఉన్నట్టుండి హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు తారక్. తారక్ని చూసి బాలయ్య బాబు భార్య వసుంధరాదేవి చాలా ఎమోషనల్ అయిపోయారు. మరి తన అత్తగారు ఈ విధంగా అందరినీ వదిలి వెళ్ళిపోయారంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తారక్ని ఉమామహేశ్వరి గారు చాలా ప్రేమగా చూసుకునేవారట. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుని అటు తారక్ని పట్టుకుని వసుంధరాదేవి ఎంతగానో ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీటికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.